హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాతకాలపు వంట, ఎంతో హెల్దీ రెసిపీ అయిన కొబ్బరి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేకాదు, దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ కొబ్బరి పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ బెల్లం, 2 స్పూన్ల కొబ్బరి పేస్టును వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని వాటిని బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిని కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి. అయితే రోకలిలో వేసుకొని దంచుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్ల నేతిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక కొబ్బరి చిప్పను తీసుకొని దానిలో పెట్టుకోవాలి. అయితే ప్లేట్లో కూడా పెట్టుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమం అంతా కొబ్బరి చిప్పలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన కొన్ని జీడిపప్పును కూడా పెట్టుకోవాలి. బాదం కూడా పెట్టుకోవచ్చండి. ఇలా జీడిపప్పును పెట్టుకొని దీనిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దానిపైన ఒక తడి క్లాత్ను తీసుకొని గ్యాప్స్ ఏమీ లేకుండా విడుదల చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా దీనిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక స్టాండ్ని పెట్టుకొని మధ్యలో మనం రెడీ చేసుకున్న కొబ్బరి చిప్పను పెట్టుకొని మూత పెట్టుకొని దానిని ఆవిరిపైన 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కొబ్బరి పిట్టు రెడీ అవుతుంది. అయితే ఈ రెసిపీ అయితే ఎక్కువ శాతం ఆడవాళ్ళు మంత్లీ తీసుకోవడం వల్ల వాళ్ళకి నడుము నొప్పులు ఎక్కువగా రాకుండా ఉంటాయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా కూడా ఈ హెల్దీ రెసిపీని తీసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా తయారు చేసుకుని కొబ్బరి పిట్టు రెడీ. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి.